Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ లోకల్ వార్ వెనక్కి తగ్గని నిమ్మగడ్డ జగన్ సర్కార్కు మరో లేఖ. ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఏపీసీఎస్ నీలం సాహ్నికి ఏపీ ఎస్ఈసి లేఖ రాసింది. ఈ లేఖలో కోర్టు ఆదేశాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావించారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియ జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్ది రోజుల క్రితం గవర్నర్కు లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కే క్రింద ఎన్నికల కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఉందని, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎలక్షన్ కమిషన్ విధి అని వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాన అధికారాలు ఉంటాయన్న నిమ్మగడ్డ ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించలేదు. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రిందట ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగా, రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసికి ప్రభుత్వ వైపు నుంచి సహకారం ఉండడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేలా ఎస్ఈసికి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసి ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకంగా వ్యవహరించిందని ఆ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యపడదని తెలిపింది.